విశాఖపట్నం జిల్లా అరకు నియోజకవర్గం హుకుంపేటలో సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. మోదీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పలు కార్మిక సంఘాలు ఈ ఆందోళన చేపట్టాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నరసిస్తూ చేపట్టిన బంద్ సంపూర్ణంగా జరిగిందన్నారు నాయకులు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు స్వస్తి పలకాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి ఎస్ హైమావతి, గిరిజన సంఘం సెక్రటరీ టి కృష్ణారావు, స్థానిక ఎంపీటీసీ కె రామ, వైస్ ఎంపీపీలు ఎస్ కొండలరావు, ఆటో కార్మికులు, సంఘ సభ్యుడు టి చంటి, ఆశా వర్కర్లు, అంగన్వాడీ మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు. ప్రజల యొక్క వాక్చాతుర్యానికి బలైపోతున్నాం. అంటే ఎంత దారి తిడుతున్నారో చూడండి. గతంలో ప్రభుత్వం మాకు చనిపోయిన పది రోజులకే మాకు డబ్బులు ఇచ్చేది. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చనిపోయి రెండు తల అయిపోతున్నా ఎవరికి మాకు ఇన్సూరెన్స్ రావట్లేదు. అంటే మీరు ఆ డబ్బులు మీరు తినారా, గవర్నమెంట్ తినేసిందా అనే అంటారు. ప్రభుత్వం ఇక్కడ మోసం చేసింది. బీమా మిత్రలకి పని లేకుండా సచివాలయానికి అప్పచెప్పి సచివాలయం నుంచి చేస్తున్నారు ఇన్సూరెన్స్ అని మాత్రం మాయ చేస్తున్నారు. సచివాలయం వాళ్ళు ఇవ్వట్లేదు, తెలుగు వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు. ఇన్సూరెన్స్ నుంచి వచ్చిన డబ్బులన్నీ కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ యొక్క స్వాళ్ళకి ఉపయోగపడేటటువంటి. అదే విధంగా చూసుకుంటే అన్ని రకాలుగా పప్పులు, ఉప్పులు, నూనెలు అన్ని రకాలుగా అన్ని ధరలు పెరిగిపోయాయి. పెట్రోల్ కానీ, డీజిల్ కానీ అన్ని రకాలు పెరిగిపోతే కూల్ చేసుకుని బతికే వాళ్ళు ఏ విధంగా బతుకుతారు? అంటే పైన ఉన్న ప్రభుత్వం నుండి వాళ్ళు బాగానే రేట్లు పెంచేస్తున్నారు, వాళ్ళు పైన బాగానే ఉంటారు. కింద నుండి మనం కట్టిన డబ్బులతో, మనం ఇచ్చే డబ్బులతోనే వాళ్ళు అక్కడ బాగానే బాగానే ఉంటారు వాళ్ళు. కానీ ఇక్కడ ఉన్న కింద ఉన్న ప్రజలకి కూలీ నాలి చేసుకుని పని చేసుకుని బతికే వాళ్ళకి ఇప్పుడు అంతంత రేట్లు పెంచేస్తే, గవర్నమెంట్ అంతంత రేట్లు పెంచేస్తే వీళ్ళు ఎలా బతుకుతారు? అదేవిధంగా ఇప్పుడు సిహెచ్డబ్ల్యూలకే కానీ, అలా అంగన్వాడీ టీచర్స్కే కానీ జీతాలు పెంచుతామన్నారు. ఇప్పటి వరకు వాళ్ళకి పెంచలేదు. వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు.